నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి బాలాజీ గోశాల అంటే బాలాజీ వాళ్ళ పేరు మీద ఇక్కడైతే వాళ్ళు మనకు గోవుల పోషణ చేస్తున్నారు. అంటే దేశీయ ఆవులను మాత్రమే ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారు. అంటే దేశీయ ఆవులను ఎందుకు ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది, అంటే వీటిని సేంద్రీయ వ్యవసాయానికి వాడుతున్నారా, లేకపోతే వీటికి ఉన్న వచ్చేటువంటి పాలను మంచివి అనేసి ఈ యొక్క ఆవులను పోషణ చేస్తున్నారా, ఏందనేది మనం ఎక్కడి నుంచి ఇక్కడ చూస్తే మనకు సాయివాలు, తర్వాత గిర్రు, మనకు రాటి, ఇట్లా మూడు రకాలైనటువంటి ఆవులు ఉన్నాయి. మరి ఈ రకాలను వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి శ్రీధర్ గారు, మరి శ్రీధర్ గారి దగ్గర మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఓకే, అంటే మీరు ప్రధానంగా ఈ యొక్క దేశీయ ఆవులు అంటే మనకు ఎక్కడెక్కడో కనిపిస్తాయి, మన దగ్గర కూడా లోకాలు ఉంటుండే దేశీయ ఆవులని, అయితే ఈ యొక్క దేశీయ ఆవులు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇక్కడ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నారు. అంటే మీరు రాజస్థాన్ నుంచి ఏ సంవత్సరంలో తెచ్చుకున్నారు? 2014 కి. 2014 నుంచి మీరు తీసుకోవడం జరిగింది. అంటే ఎలాంటి జాతి ఎంచుకున్నారు మీరు? గిర్, సాయివాల్, రాటి. ఓకే, ఈ గిర్, సాయివాలు, రాటి, ఈ మూడు రకాల ఆవులను మీరు ఎందుకు ఎంచుకున్నారు? ప్రకృతి వ్యవసాయం చేయడానికి. ఓకే, ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఒకటి. ఇంకా పాలు కూడా బాగుంటాయి, చిక్కగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఓకే, అంటే పాలలో పాలు మంచివి అన్నట్టు మనకు ప్రస్తుతం చూస్తే ఏవెల్ మిల్క్ ఏమన్నా ఏటు ఉంటుంది ఇది ఏమన్నా ఏవేనా? ఓకే సరే, మంచి మిల్క్ కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది, అలా అందుకోసం వీడు ఎంచుకున్నారు. సరే, అయితే మీరు తీసుకోవాలన్నప్పుడు అక్కడ వెళ్ళి రా, లేకపోతే మీరు ఎవరితోనన్నా ఇక్కడ తెప్పించుకున్నారా? వెళ్ళినా మేము, అక్కడ వెళ్ళి పోయి చూసి మంచి మంచి చూసి తెచ్చుకున్నాం. ఓకే, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకు అంటే ఏం చూస్తారు మీరు అక్కడ? అంటే మీరు అక్కడ ప్రెగ్నెన్సీ ఉన్నది తీసుకున్నారా, లేకపోతే ఎట్లా అంటే మనకు అక్కడ ఈయన దూడలు ఉంటాయి కదా అట్లాంటివి తీసుకున్నారా, లేకపోతే పడ్డలా అట్లాంటివి తీసుకున్నారా? ప్రెగ్నెన్సీ చూసి తీసుకొచ్చినాం. ఓకే, ప్రెగ్నెన్సీ ఉన్నది తీసుకురు. అంటే ఏ సంవత్సరం? 2014 అన్నారు కదా. సరే, ఈ 2014 మీరు ఎన్ని తీసుకున్నారు? ఒక 2 తెచ్చినాం, 2 తెచ్చినాం. రెండు ఏంటి ఏంటివి? రెండు పేదే రెండు. అంటే గిరు మనకు రెండు తీసుకోరు. సరే, అప్పుడు తీసుకున్నటువంటి ఈ ఆవులు మరి వీటి మెయింటెనెన్స్ అంటే ఇక్కడ చూసుకోవడం అనేది అక్కడ వాతావరణం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, మరి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా అంటే ఇట్లా ఉండాలి ఈ చెప్పలే మాకేం చెప్పలే వాళ్ళు? మరి మీరు ఇక్కడ ఏం అరేంజ్ చేసుకోరు దానికి, మేత కానీ అట్లాంటిది? పచ్చిది ఓకే. ఈ పచ్చి సొప్పలో ఏది మీది వేది పెట్టుకున్నారు? సూపర్ నేపియారా ఇట్లా ఉంటాయి కదా, మీరు ఏది పెట్టుకురు? ఇదే. ఓకే, సూపర్ నేపియారే ఉంది దగ్గర. రైట్, అయితే ఈ సూపర్ నేపియర్తో పాటు అంటే ఇవి దేశవాళీ ఆవులు కదా, మనం దీనికి స్పెషల్గా ఇంకేమైనా ఇవ్వాలా, అంటే మనకు గడ్డి, వట్టి గడ్డి అట్లాంటిది ఏమైనా ఇవ్వాలా? లేదు, పచ్చిసొప్ప అంటే వట్టి మేత. ఓకే, కుట్టి బట్టి వేస్తారు. దీంతో పాటు వట్టి మేత ఏమైనా ఇస్తారా? పచ్చిసొప్పని. ఓకే, అంటే వరిగడ్డి ఇట్లా జొన్న సొప్ప ఉంటాయి కదా, తినేయా? ఓకే, అంటే ఓన్లీ. ఓకే, అంటే పచ్చి మేత బయట లేనప్పుడు మాత్రమే ఈ వట్టి మేత వాడతారు. ఓకే సరే, అయితే మీరు తీసుకున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు మరి అవి డెలివరీ అయినాయి మీకు? ఫైవ్ మంత్స్ అయిన తర్వాత డెలివరీ అయినాయి. సరే, డెలివరీ అయిన తర్వాత ఈ మన మీకు పాల కెపాసిటీ అనేది ఎన్ని పాలు ఇచ్చినాయి? ఒక ఫైవ్ పొద్దుగాల 5, సాయంత్రం 5. పొద్దున 10 లీటర్లు, ఒక ఆవు వచ్చేసి 10 లీటర్లు ఇస్తుంది. సరే, అయితే ఆ 10 లీటర్ల పాలు పెరగడం కోసం అంటే మీరు ఎన్ని నెలలకు పెరిగినాయా పాలు, మనకు ఇన్ని తర్వాత వెంటనే వచ్చినాయా ఎట్లా? ఫైవ్ డేస్ అయినాక. ఓకే, పాలు వచ్చినమాట, పాల పెరుగుదల అనేది కనిపించింది. ఓకే సరే, అయితే ఓన్లీ పచ్చిమేత అని చెప్పారు, అంటే ఈ దేశవాళీ ఆవులకు మనం ఏమైనా దాన అట్లాంటిది పెట్టాలనా? అంటే పాలు పిండేటప్పుడు పెడతాం, పాలు పిండేటప్పుడు దాన ఇస్తారా? దాన కూడా ఇస్తాం. ఓకే, ఏమేమి దాన ఇస్తారు? మొక్కపిండి వస్తుంది ఓన్లీ, మొక్కపిండి. అంటే ఈ పత్తి చెక్క ఇట్లాంటివి ఏవి వాడరు? ఓకే, ఒక్క మొక్కపిండి మాత్రమే వాడతారు. అంటే ఈ ఒక్క మొక్కపిండి ఎందుకు ఇవ్వాలి మనం? అంటే పాలు ఇస్తాం,
పాల ఉత్పత్తికి వాడాలి మనం. సరే, అయితే ఇవి మనకు చిక్కడగా ఉంటాయి, మంచి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అని చెప్తారు. అంటే మీరు ఎప్పుడైనా చూసారా దీని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత వస్తుందో? చూడలే ఇప్పుడు. చూడు, అంటే మీరు ఈ పాలు ఎక్కడైనా పోస్తారా, మీరే వాడుకుంటారు? అంటే పక్కింటి వాళ్ళు వచ్చి పోసుకోవత వాళ్ళు వచ్చి. అచ్చా, పక్కింటి వాళ్ళు. అంటే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోతాయి? అంటే మీరు తీసుకుపోయి బూత్ సెంటర్లో పోయారు? ఓకే ఓకే. అంటే ఆ విధంగా పోస్తే మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత వస్తుందో తెలుస్తుండే? ఓకే. అంటే వీటిని కంప్లీట్ గా మీరు ఇక్కడ ఉంచుతారా, బయట తిప్పి మెప్తారా? అంటే ఇది ఇప్తాం. ఓకే సరే, ఈ రెండు రకాలు ఉన్నాయి కదా, ఇంకోటి రాటి కూడా వచ్చింది. మరి ఈ అంటే ఇక్కడ దొరికేటువంటి సెమన్ ఉంటది కదా, మళ్ళా మీరు తర్వాత 2014 నుంచి ఉన్నాయి ఇవి. మరి ఒక ఆవు ఎన్ని నెలలు మీకు పాలు ఇచ్చింది? ఇవి 17 దాకా ఇస్తుంది. 17 వరకు ఇస్తుంది. సరే, ఈ 17 వరకు పాలు ఇచ్చినప్పుడు మరి దానికి ఎదకు వచ్చినప్పుడు కానీ మళ్ళా మనం అదే బ్రీడ్ ఎంచుకుంటాం, అట్లా సెమన్ ఇక్కడ అందుబాటులో ఉంటుందా? సెమన్ అంటే ఉంటుంది. ఓకే, సెమన్ ఉంటుంది మనకు. అంటే ఎవరు ఇస్తారు ఇక్కడ సెమన్ మనకు? ఇంకా పసల డాక్టర్ వస్తారు. ఓకే, అంటే ఫోన్ చేస్తే ఇచ్చిపోతాడు. ఓకే, అంటే పసల డాక్టర్ వచ్చి ఇక్కడ ఇచ్చిపోతాడు. సరే, అంటే అట్లా డాక్టర్ ద్వారా ఏమైనా డెవలప్ అయినా దూడాలి ఇక్కడ? ఇది ఇది కూడా. అచ్చా, అంటే ఇది ఏది మనకు? సాయిబాల సాయివాల్ సాయివాల్ డెవలప్ అయింది అక్కడ. ఇది కూడా సేమ్ సాయివాల్. ఓకే సరే, అంటే మీరు ఇవే ఉన్నాయా అప్పటి నుంచి, ఇంకేమన్నా దీంట్లో అమ్మేయడం ఇలా జరిగింది ఏమన్నా? ఇవే ఉన్నాయి. ఓకే, మీ దగ్గర పుట్టినవి అయితే ఇవే? ఇవే పుట్టిన. మీరు తెచ్చిన రెండింటికి ఇంకా ఎన్నైనాయి? ఇంకో అది ఇది ఇది అమ్మ త్రీ అయినాయి మొత్తం. ఓకే, రెండు తెస్తే దానికి ఇంకో మూడు అయినాయి. ఇంకొక చిన్న దూడ ఉన్నట్టుగా పక్కకుందా. ఓకే, దాంతో పాటు నాలుగు. అంటే మీరు ఏం తీసేయలేదు దీంట్లో అయితే? తీసేయలేదు. ఓకే సరే, అయితే ఈ ఆవులు పెట్టుకున్న తర్వాత మీకు ఎలా ఉంది అంటే, వీటిని అయితే మీరు అమ్మడానికి అయితే కాదు, ఓన్లీ మీ అవసరం కోసం వాడుకుంటున్నారు, ఎట్లా ఉంటుంది వీటి పాలు తాగితే ఎలా అనిపిస్తుంది? మళ్ళీ పాలు బాగా మంచి ఉంటాయి, చిక్కగా ఉంటాయి, బాగుంటాయి. ఓకే, అంటే మన ఆరోగ్యపరంగా ఏమైనా యూజ్ అవుతాయి ఈ పాలు? పిల్లలకు కూడా బాగుంటాయి. ఓకే, అంటే చిన్న పిల్లలకు మంచి అన్నట్టు. ఓకే, మీరు ప్రకృతి వ్యవసాయం అని చెప్పారు, అంటే ఈ ఆవుల నుంచి ప్రకృతి వ్యవసాయానికి మీరు ఏమేమి వాడతారు? జీవామృతం, పెండ, ఆవు పంచకం, గోవు పంచకం. గోవు పంచకం అంటాం. బెల్లం కూడా వేసి దాని తీసుకు ఒక 5 డేస్ అయిన తర్వాత వేసేస్తాం. అంటే దేంట్లో దేంట్లో పెడతారు అదంతా? బ్యారెల్ వేసాం. బ్యారెల్ వేసి తొక్కి చేసి. ఓకే, అంటే ఏమేమి వేస్తారు దాంట్లో? బెల్లము, గోధుమ పిండి, బెల్లం, శనగపిండి. ఓకే, గోధుమ పిండి, బెల్లము, శనగపిండి. అంటే ఆవుది పంచకం? ఓన్లీ ఆవు మూత్రం. అంటే ఈ మూత్రం మనం ఎట్లా తీసుకోవచ్చు? మీరు పడతాం మేడం డైలీ. అచ్చా అచ్చా, అంటే అది పోసేటప్పుడు తీసుకో పడతారు? అంటే ఒక 5 రోజుల వరకు మీరు దాన్ని ఎట్లా స్టోర్ చేస్తారు? అయితే ఈ స్టోర్ చేసినటువంటి జీవామృతం, జీవ అమృతాన్ని మీరు ఏదైనా దేని దేనికి మీరు వాడుతుంటారు? అంటే మీకు ఎడ్జ్ లూసన్ ఉంది, తర్వాత మనకు వరి ఉంది, అన్నిటికి. ఓకే సరే, అది జీవామృతం వాడడం ద్వారా మనకు అంటే పొలంలో చేనులో పెరుగుదల అనేది ఎలా ఉంటుంది? బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, మరి చూడండి శ్రీధర్ గారు, మరి వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క బాలాజీ ఫామ్లో వాళ్ళు రెండు అంటే మనకు దేశవాళీ ఆవులను రాజస్థాన్ వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకు వాటి ద్వారా కొంచెం సంతతి కూడా డెవలప్ అయింది. దాంతోపాటు రాటి, ఇట్లాంటి వేరే సాయివాలు, గిర్, ఇట్లాంటి కొన్ని రకాల బ్రీడ్లను కూడా మళ్ళీ వీళ్ళు ఇక్కడనే అభివృద్ధి చేస్తున్నారు. అయితే అవన్నీ సెమెన్ ద్వారా అభివృద్ధి చేశారు. ఇంకా కాకపోతే ఈసారి వాళ్ళు ఒక సపరేట్గా ఒక కోడెని కూడా, సాయివాళ్ళ కోడెని కూడా వాళ్ళు సపరేట్గా పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు ప్యూర్ బ్రీడ్ రావాలి కాబట్టి అలా కోడెలు మనం పెంచుకుంటూనే మన ఫ్రీడ్ బ్రీడ్ వస్తుంది. ఇంకా వీళ్ళు ఈ యొక్క పాలు అనేటివి మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ పాలను వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ ఇంటి అవసరాలకు వాడుతున్నారు. ఇంకా మిగిలినటువంటి పక్కింటి వాళ్ళు అట్లా వేరే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంకేంటంటే మనకు కంప్లీట్గా వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తారు.
మనకు ఇంతకుముందు ఏంటంటే మనకు ఎడ్జులూస్ అని ఉంది, తర్వాత కొన్ని రకాలైనటువంటి గడ్డి జాతులు సుబాబుల్ గడ్డి జాతి మొక్కలకు, తర్వాత వరికి ఈ జీవామృతాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇలా అయితే ఈ యొక్క ఆవులు వీళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మీరు ఇంటి పక్కింటి వాళ్ళకు ఈ యొక్క గిరి కానీ సాయిబాలు కానీ పాలిస్తారు కదా, అంటే ఇప్పుడు మీకు ఏ ఆవు పాలిస్తుంది ఇక్కడ, ఏ జాతి ఆవు పాలిస్తుంది? గిర్ ఇస్తుంది. ఓకే, ఈ గిరి ఆవు పాలు మీరు వేరే వాళ్ళకు పోస్తే ఎంత రేట్ ఇస్తారు మీకు లీటర్? 80 రూపాయలు సార్. 80 రూపాయలు లీటర్ సార్? అదొకటే అడుగుదామని. సరే, ఓకే, ఇది వీడియో మరి చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.